నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ విభాగంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఆళ్ళ రామకృష్ణ గారు. వారితో మనం మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. రామకృష్ణ గారు, విద్యుత్ శాఖ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేశారు. ఈ సమీక్షలో తేలింది ఏంటంటే 81,000 కోట్లకు పైగా విద్యుత్ సంస్థల మీద అప్పులు భారం పడిపోయిందని చెప్పి తేల్చారు. సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని సమావేశానికి రమ్మంటే ఆయన రాలేదన్నట్టుగా కూడా వార్తలు మనం చూసాం. అంటే ఏంది ఈ అప్పులకు సంబంధించి మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది, అసలు ఏం జరిగింది లోపల ఇన్నాళ్ళు? తెలంగాణ ఏర్పాటుకు ముందు అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అయిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. దేని దృష్టిలో పెట్టుకున్నాడంటే, రాష్ట్రంలో ఏదైనా ఆస్తులు అప్పులు పంపకాలు జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన జరుగుతాయి దామాషా ప్రకారం. అలా పంచినప్పుడు తెలంగాణకి చాలా తక్కువ విద్యుత్ ప్రాజెక్టులు వస్తాయి. కానీ ఏం చేసింది మన గవర్నమెంటు, అదే కేంద్ర ప్రభుత్వం అప్పుడు విభజన చేసేటప్పుడు ఇక్కడ వినియోగం 65% ఉంది, ఆంధ్రప్రదేశ్ వినియోగం 35% ఉంది. వినియోగం రీత్యా వాళ్ళు వినియోగం ఎంత ఉందో అలాగా ఆ దామాషా ప్రకారం అలాట్మెంట్ చేశారు విద్యుత్ ప్రాజెక్టులు. దాంతో తెలంగాణ బయటపడిపోయింది. ఆ రకంగా విజ్ఞప్తి ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు అది దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఆ పాయింట్ని క్యాచ్ చేసిన మన కేసీఆర్ గారు కరెంటు విషయంలో సాటిస్ఫై చేస్తే నేనేదో చేసి చూపిస్తాను అన్న ఉద్దేశంతో, ఒకటి కేంద్ర ప్రభుత్వం మంచిగా చేయడం ఒకటి, రెండవది ఈయన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇది ఎప్పుడు కూడా పవర్ షార్టేజ్ లేకుండా బయట నుంచి కొనడం జరిగింది. బాగా ఎక్కువ కొనడం, వాళ్ళు కొంచెం బాధ్యతగా పవర్ కట్స్ అయి ఇచ్చేవాళ్ళు. సంస్థ మేల్కోరి సంస్థ భరించగలదా లేదని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పవర్ కట్లు అవి ఇవ్వడం. అది కాకుండా ఆ రోజు, ఇప్పుడు దేశంలో ఎక్కడ పవర్ కట్లు లేవండి, తెలంగాణయే కాదు ఎక్కడా పవర్ కట్ లేదు. మీరు ఇప్పుడు రాజధాని నగరం ఢిల్లీలోనే కరెంటు పోతా అవసరం ఉంటుంది, గుజరాత్లో కరెంటు పోతా అవసరం ఉంటుంది, అసలు నెంబర్ 1గా ఉంది తెలంగాణ అని చెప్తున్నారుగా కేసీఆర్ గారు. అన్ని రాష్ట్రాల్లోనే కూడా అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్ల పరిపాలనలో మంచి విధాన నిర్ణయాలు తీసుకొని మన విద్యుత్ సామర్థ్యాన్ని ఆల్మోస్ట్ ఆల్ డబుల్ చేశారు ఆయన. యాక్చువల్గా చాలా ప్రాజెక్టులు మూసేశారండి, అమ్ముకోలేక పవర్ జనరేట్ చేసినా అమ్ముకోలేని పరిస్థితి ఉంది చాలా రాష్ట్రాల్లో. చాలా ప్రాజెక్ట్స్ మూసేశారు. మీకు ఆ విషయం తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అటువంటి విధానాలు ఉన్నాయి. అందువల్ల దేశం ఇవాళ విద్యుత్ దేశమే తీసుకోండి విద్యుత్ రంగంలో సమృద్ధిగా ఉంది. ఈయన ఓన్లీ మేనేజ్మెంట్ ఏంటంటే మనకి యావరేజ్గా 250 మిలియన్ యూనిట్లు కావాలండి మన రాష్ట్రానికి వినియోగం కోసం. అయితే అందులో కేవలం మన సంస్థలు తయారు చేసేది 85 మిలియన్ యూనిట్లే. ఓకే, మిగతా 165 కూడా మనం ఇతర రాష్ట్రాల నుంచి కానీ అదే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎన్టీపీసీ నుంచి కొంటున్నాం మేజర్ పార్ట్. అట్లాగే 5000 మెగావాట్ల సోలార్ పవర్ ఉంది, ఓకే అక్కడి నుంచి కొంటున్నాం. అదంతా కూడా మన ప్రభుత్వ రంగ సంస్థ దీంట్లో లేదు, జెన్కోలో లేదు, బయట నుంచే కొంటున్నాం. అలాగే ఇక ఓపెన్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆదాని అంబానీ ఇట్లాంటి వాళ్ళంతా ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అప్పుడు ప్రభుత్వం చెప్పినప్పుడు విద్యుత్ సంక్షోభం వస్తుంది ముందు మీరు ప్రాజెక్టులు బాగా ప్రోత్సహించింది ప్రభుత్వం. దాంతో దేశంలో ఇప్పుడుగా థర్మల్ అన్ని రకాలు ప్రైవేట్ సంస్థలు వచ్చాయి, హైడెల్ ప్రాజెక్ట్స్ ఎక్కడో భూటాన్లో కూడా పెట్టారు మన వాళ్ళు వెళ్ళి, అక్కడి నుంచి పవర్ మనకు వస్తుంది అక్కడ. అలాగే దేశంలో ఇవాళ పవర్ అనేది ప్రాబ్లం కాదు, ఎందుకంటే పవర్ ఉంది. పవర్ ఎక్సెస్ పవర్ ఉండడం వల్లే కొన్ని యూనిట్లు వాళ్ళు అమ్ముకోలేక మూసేశారు బిజినెస్లు. అది కూడా జరిగింది మన దేశంలో. అందువల్ల ఏదో ఈయనే డెవలప్ చేసింది ఏమీ లేదు, కేవలం ఈయన కొన్నాడు, బాగా కొన్నాడు. అది ఏ ఉద్దేశంతో కొన్నాడు అనేది ముందు మనం చెప్పుకుందాం. ఒకటి ఇక్కడ ఆయన అన్నమాటను పెట్టుకొని ఒకటి ప్రచారం చేసుకున్నాడు, రెండవది దేశంలో కరెంటు పెరగడం వల్ల నేనే చేశాను. అప్పుడు కట్లు పవర్ కట్లు ఉండేవి 2014 ఆ ప్రాంతంలో. ఓకే, కానీ మొన్న సమ్మర్లో కూడా మన తెలంగాణలో కూడా పవర్ కట్ వచ్చింది. అది ఎలా వచ్చింది, రైతులకు ఇవ్వలేకపోయారు, సప్లై ఇవ్వలేకపోయారు, అర్ధరాత్రులు ఇవ్వడం మొదలైంది.
ఎందుకు వెళ్ళిపోయారంటే మనకి కనెక్షన్లు బాగా పెరిగిపోవడం, లోడ్ పెరిగిపోవడం, కొనలేని పరిస్థితికి ఎలక్ట్రిసిటీ బోర్డు రావడం, అంత డబ్బు లేకపోవడం, అప్పుల్లో మునిగిపోవడం, దీనివల్ల కొంత పవర్ కట్ వచ్చింది. ఓకే, కొనలేక డబ్బు ఖర్చు పెట్టలేక మొన్న అగ్రికల్చర్ రంగానికి 24 అవర్స్ ఇవ్వలే. అంటే ఎప్పుడు సార్ ఎన్నాళ్ళు అవుతుంది? ఈ మధ్య మొన్న సమ్మర్ అంతా 24 అవర్స్ ఇవ్వలేదు. 8 గంటలు ఇస్తే గొప్ప చాలా చోట్ల. అదంతా రుజువు చేశారు కదండి. మనం సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్లు చూస్తే చెప్పేస్తాయి కదా ఎంతసేపు ఇచ్చారు. మన 24 గంటలు విద్యుత్ మీద సబ్స్టేషన్కి వెళ్ళి హడావుడ్ చేశారు కదా పొలిటికల్ లీడర్స్. చూపించారు కదా మీరు ఎక్కడ ఇస్తున్నారయ్యా అని 24 గంటలని. మనకు వార్తాపత్రికలు ఉన్నాయి, అన్ని న్యూస్లు ఇవాళ సోషల్ మీడియా అన్నింటిలోనే ఎక్కడ ఏది జరిగినా మనకి అందుబాటులో ఉంటుంది. ఎవరు దాపరకం చేయలేరు దీన్ని, కొంతకాలమే చేయగలరు ఏదైనా. ఎందుకు పెరిగిపోయిందంటే మనం ఎలక్ట్రిసిటీని బయట నుంచి ఇప్పుడు ముగ్గురు కొన్నాం, బాగా కొన్నాం. అంటే అవసరం ఉన్నదానికంటే ఎక్కువ కొనేసాం? అది కాదు, అవసరం ఉంది కొన్నాం. కొనడం అంటే ఏంటి, సింగరేణి ఉంది అక్కడ, భూపాలపల్లి ప్రాజెక్ట్ ఉంది వాళ్ళది, వాళ్ళకి డబ్బులు పే చేయాలి కదా. యాజ్ ఆన్ డేట్ వాళ్ళకి 29,000 కోట్లు ఇవ్వాలి. అది గవర్నమెంట్ సంస్థే, బట్ అక్కడ ఇవ్వాలి కదా మనం. ఇక సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రైవేట్వి, వాళ్ళ దగ్గర దగ్గర 4,000 కోట్లు ఉంది, మనం పే చేయాల్సింది ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళకిని. ఇక సెంట్రల్ సెక్టార్లో మార్కెట్లో కొండవైతే అది 21 రోజుల్లో బాకీలు తీర్చాలి, తీర్చకపోతే జప్తు చేస్తాడు. అది కేంద్ర ప్రభుత్వం యాక్ట్, అది అక్కడ బాకీ పెట్టడానికి లేదు. అక్కడ కట్టేశారా? అక్కడ కట్టేశారు, ఓపెన్ మార్కెట్లో కట్టేశారు. ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు వాళ్ళు మనకే సప్లై చేయాలి, ఎందుకంటే మన లైన్ల మీదకే వస్తాయి. వాళ్ళు బాగా సతాయిస్తున్నారు పాపం, వాళ్ళు ఏదో కష్టపడి పెట్టుకుంటే సోలార్ ప్రాజెక్టు వాళ్ళు వాళ్ళందరినీ సతాయించి వాళ్ళ సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదు. ఇది సింగరేణి వీళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి, గవర్నమెంటు అక్కడ ఎండీ గారు వీళ్ళ కంట్రోల్ మనిషి కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆయన సప్లై చేశాడు. దగ్గర 29 వేల కోట్లు ఇవ్వాలి, బొగ్గుకేమో 6,000 కోట్లు చిల్లర ఇవ్వాలి. బొగ్గు సింగరేణి సప్లై చేసింది. ఇప్పుడు ఇద్దరే రెండు మేనేజ్మెంట్లు గవర్నమెంట్ కంట్రోల్లోనే పనిచేస్తాయి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నేను చెప్తున్నాను సీఎంగా నువ్వు ఇవ్వయ్యా అంటే కాదంటాడా? విద్యుత్ కొనుగోలు అయితే చేశారు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు, పెరిగిపోయింది. అలాగే సంస్థలో ఉన్న మీరు, మీకు రోడ్డు మీద కనపడతాయి పోల్లు, కండక్టరు, సబ్స్టేషన్లు, ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. ఎంత జోక్ అంటే ఇవాళ ఉదయం ఎస్టిమేట్ వేస్తారు బంజారాహిల్స్లో ఒక సబ్స్టేషన్ పెట్టాలి పలానా చోట అని. ఓకే, ఆ ఎస్టిమేట్ వేసిన దాన్ని కూడా పట్టుకెళ్ళి బ్యాంకు పట్టుకెళ్ళి 4 కోట్లు తెచ్చుకుంటారు. అంత జోకు. అప్పుల కోసమే ఎస్టిమేట్లు వేసినవి కూడా ఉన్నాయి చాలా, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత పేరుతో తెచ్చుకుంటారు. అలా కూడా తెచ్చుకుంటారు, ఎందుకంటే డబ్బు కావాలి. గత 6-7 ఏళ్లుగా శాలరీ కోసం అప్పు చేయని నెల లేదండి. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి ఏం చేశారు సార్? డబ్బు ఇదిగో ఇదే బాధ్యతారహితంగా ఖర్చు పెట్టారు. పవర్ ఇవి తెలంగాణకి బాగా ఇవ్వాలి, చెయ్యాలి, బాగా సప్లై బాగా ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఇంకోసారి గెలిచేయాలన్న ఉద్దేశంతో ఇంట్లో సప్లై తేవడం, అప్పులు ఒక రకం అయితే దుర్వినియోగం అయినాయి అవన్నీ కూడా. వీళ్ళు పవర్ కొనాల్సిన చోట కొనకుండా ప్రైవేట్ పార్టీల దగ్గర కొని, మరి ఉదాహరణకి మనం పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం సర్ప్లస్ రాష్ట్రం, పవర్ అనేక రాష్ట్రాలు సర్ప్లస్. ఇప్పుడు ఆ గవర్నమెంటు మా పవర్ అమ్ముతామంటే 1000 మెగావాట్ల పవర్ని మనం కంటిన్యూస్గా 24 అవర్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఒకవేళ ఆయన దగ్గర తీసుకోకపోతే మినిమం ఛార్జెస్ 1 కోట్ల మీద కట్టాలి. అగ్రిమెంట్ పవర్ తీసుకోకపోయినా ఫిక్స్డ్ ఛార్జెస్ కింద అగ్రిమెంట్. అటువంటి ఛత్తీస్గఢ్ దగ్గర లాభ వీళ్ళు ఏం చేశారంటే చౌకగా 5 రూపాయలు చిల్లర యూనిట్. ప్రైవేట్ సెక్టార్లో కొంటే ప్రైవేట్ పార్టీలతో ఒప్పందం చేసుకొని మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటే మనం 21 రూపాయల దాకా కూడా పెట్టారు వీళ్ళు. అండర్స్టాండింగ్ తోటి ప్రభుత్వానికి ధనం, అవినీతి ధనం. ఒక పరిస్థితుల్లో ఆఖరికి ఏం చేశారు, ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ని పక్కన పెట్టేశారు, ఒక్క యూనిట్ కూడా తీసుకోలేదు. తక్కువకొచ్చేది ప్రైవేట్లో కొనడం మొదలుపెట్టారు. అంటే అక్కడ కిక్ బ్యాక్స్ ఉంటాయి, ఆ రకంగా చాలా దుర్వినియోగం చేశారు. ప్రైవేట్లో కొన్నారు, మీకు బజార్లో ఒక్కోసారి రూపాయికి కూడా దొరుకుతుంది యూనిట్ మార్కెట్లో. ఇది ఒక ఎలక్ట్రిసిటీ గ్రిడ్, ఆ గ్రిడ్లో దొరికినా కానీ
వీళ్ళు ఎక్కువ రోటికి అగ్రిమెంట్ అవ్వడం అవతల వాళ్ళతోటి. ఒకటే సంపాదించాలనే జయం పెట్టుకున్నది కేసీఆర్ ప్రభుత్వం, అలాగే వాళ్ళ తాబేదారులు ఇప్పుడున్న మేనేజ్మెంటు, ముఖ్యంగా ప్రభాకర్ రావు గారని చైర్మన్, ఆయన ఒక రోజువారీ వేతనం మీద డిపార్ట్మెంట్లో జారడం జరిగింది. ఆయనకు మంచి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఒక బీకామ్ గ్రాడ్యుయేటు, మెల్లగా ఆశ్రయం పొందాడు. అప్పుడు 1985లో అక్కడున్న ఒక అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర తెలివితేటలు ఉపయోగించుకుని అంచెలంచెలుగా జేఏఓ అవడం, అకౌంట్స్ ఆఫీసర్ ఎట్లాగా ముందుకెళ్ళిపోయి ఫైనాన్షియల్ కంట్రోలర్ స్థాయికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చాలా దీని మీద ఆరోపణలు వచ్చినాయి. వస్తే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇంటికి పంపించారు, ఆయన హయాంలో. ఈయన పనికిరాడు, ఈయన మీద ఆరోపణ. ఎప్పుడైతే తెలంగాణ మళ్ళీ వచ్చిందో ఈ కేసీఆర్ గారితో ఉన్న సాన్నిహిత్యంతో మళ్ళీ ఈయన డిపార్ట్మెంట్లో యాజ్ ఏ చైర్మన్గా వచ్చేసాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి నారల తాతారావు గారు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆయన, అటువంటి ఆయన పనిచేసిన చోట అస్సలు టెక్నికల్గా ఏం మెగావాట్ అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ ఏం తెలియని. మరి ఏ ఉద్దేశంతో, అసలు ఎలాంటి నాలెడ్జ్ లేని పర్సన్ని ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు పెట్టారు? ఎందుకు ఇక మనవాడుంటే దాన్ని దొడ్డిదారిని దోచుకోవడానికే. వీటి మీద అన్నిటి మీద ఎంక్వైరీ అవ్వాలి. ఇది వినియోగదారు, వీళ్ళు సంస్థలో ఉద్యోగుల్ని ఏమరపాటు చేయడానికి సంస్థలో గడబడ సృష్టించారు. ఎట్లా అంటే ప్రతి ఎంప్లాయీకి ప్రమోషన్ ఎగ్గొట్టడం, గడబడి వాళ్ళ అసోసియల్ మధ్య తగువులు పెట్టడం, ఆడని కోర్టులకు వెళ్ళడం. యావరేజ్గా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా లక్షల కనీసం 3-4 లక్షల రూపాయలు కోర్టులకు ఖర్చు పెట్టారండి. ఓకే, ఎలక్ట్రిసిటీ బోర్డులో, ఎలక్ట్రిసిటీ సంస్థల్లో అన్ని లిటిగేషన్లే, కొట్టుకు చాడమే. అక్కడ ఇడి ప్రమోషన్ అంటాడు, ఆడి ప్రమోషన్ అంటాడు, గందరగోళం చేశారు. చెడు సాంప్రదాయాలు అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసిన రఘు అన్న వ్యక్తికి ఆయన సిఇ అయినాడు. చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత ఆయన ఎలా అయినా సరే ఈ ప్రమోషన్ ఉండకూడదన్న ఉద్దేశంతో, ఆయన డిఈ చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ప్రమోషన్లే క్యాన్సిల్ చేసి తెలంగాణ ఇంజనీర్లు 250 మందిని మళ్ళీ వాళ్ళు 3-4 సంవత్సరాలు ఒక పోస్టులో పనిచేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు, డిమోట్ చేశారు. అటువంటి దుర్మార్గం సాంప్రదాయాలు తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఉద్యమంలో పనిచేసినా సరే వాళ్ళకి నచ్చలేదంటే కనుక, అంతే నచ్చలేదంటే చాలు. ఇప్పుడు గడబడి సృష్టించాలంటే ఏం చేయాలి? ఒక బహానా చాహి. ఆంధ్ర ఉద్యోగులందరినీ ఒకరోజు ఒక అర్ధరాత్రి మీరంతా ఆంధ్ర ఉద్యోగులు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? వెళ్ళారు అమరావతి వెళ్ళి, మేము అక్కడి నుంచి పిచ్చయ్యా మేము ఎందుకు తీసుకుంటాం, వాడు వచ్చి పంపించేస్తే వచ్చేస్తారా మీరు? మీరు అక్కడ తేల్చుకోండి అంటే కోర్టుకి వెళ్ళి కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది, మీరు తీసుకోవాల్సింది అలా పంపించడానికి లేదని సుప్రీంకోర్టులోకి వెళ్ళాం. మళ్ళీ ఆయన వేసాడు గవర్నమెంట్లో తీసుకోనని, జీతాలు కూడా ఇవ్వలేదు 8 నెలల్లో. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా జీతాలు ఇవ్వండి, వాళ్ళ దగ్గర పని తీసుకోండి, మీరు 2 రాష్ట్రాలు కూర్చొని పంచుకోండి ఎంప్లాయీస్ని 2 రాష్ట్రాల మధ్య. అంతేగాని వాళ్ళు తీసేయడానికి కాదు, మొండి వైఖరి వ్యవహరిస్తున్నాడు అవతల రాష్ట్ర ప్రభుత్వం అంటే అది మీ సమస్య, ప్రభుత్వాల మధ్యది, ఎంప్లాయీస్ది కాదు కదా. వాళ్ళు ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? మాకు ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఎంప్లాయీకి 2 లక్షల రూపాయలు అయిందండి సుప్రీంకోర్టులో ఆ కేసు గెలవడానికి 4.5 సంవత్సరాలు. మేము ఒక లాయర్ని పట్టుకొని బిక్కు బిక్కుమంటూ వెళ్ళేవాళ్ళం కోర్టుకి. ఈ ప్రభుత్వం, ఈ ఎలక్ట్రిసిటీ సంస్థలో ప్రభుత్వం తరపున 17 మంది లాయర్స్ వచ్చేవాళ్ళు, వచ్చి గడబడ గడబడ సుప్రీంకోర్టులో ప్రతి వాయిదాకి నేను వెళ్ళేవాడిని, అక్కడ చూసేవాడిని పరిస్థితి ఎప్పటికి అవుతుంది. కానీ మనది కరెక్ట్ పాయింట్ కాబట్టి మా లాయర్ గారు చక్కగా వాదించాడు. మేము 4.5 సంవత్సరాలకు గట్టెక్కాం, గట్టెక్కేటప్పటికి మేము మా రిటైర్ అయిపోయాం. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు 1000 కోట్లు బకాయి పడడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ సంస్థల దగ్గర విద్యుత్ కొనుగోలు చేశారు, కొన్నారు, మార్కెట్లో దొరికిన మంచి ధరకి. ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్ని ఆ అగ్రిమెంట్ని పక్కన పెట్టారు, తక్కువ వచ్చేదాన్ని పక్కన పెట్టేశారు. అక్కడ ఇంకో జోక్ ఉంది, ERC అని ఒకటి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని. ఇవన్నీ కూడా వినియోగదారులకి సంస్థకి మధ్యన ఉన్న సంస్థ అది. ఆ సంస్థ వీళ్ళు కంట్రోల్ చేయాలి. అక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే అక్కడ వేసిన చైర్మన్ గారు ఒక చిన్న లాయర్ నాంపల్లిలో, ఆయన గారిని తెచ్చారు.
ఆయన ఉద్యమంలో చాలా పనిచేశారట ఆయన. సో తెచ్చేసేసేసారు. ఆయన ఇంజనీర్ కాదు, ఆయన లాయర్. ఒకప్పుడు జడ్జి గారు ఉండేవారు హైకోర్టులో, రిటైర్డ్ జడ్జెస్, ఈఆర్సీకి పనిచేసేవాళ్ళు, చీఫ్ సెక్రటరీలోను ఆ స్థాయి మనుషులు. ఈ చిన్న హైకోర్టు నాంపల్లి కోర్టులో లాయర్ని తెచ్చి ఈఆర్సీకి వేసాడు ఆయన. ఆయన ఇంకేం ఛత్తీస్గఢ్ ఒప్పందం గురించి మాట్లాడతాడు ఆయన? అట్లా నడిచిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. సర్వం భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఈ వేల కోట్ల రూపాయలు అప్పు ఏదైతే ఉందో అది దొడ్డిదారిన వాళ్ళ ఖాతాల్లో వేసుకున్నారేనా దాని అర్థం? ప్రభుత్వానికి మళ్ళీపోయింది, అదే ప్రభుత్వ అధినేతలకు మళ్ళీంది అది. వాళ్ళు మళ్ళించారు వాళ్ళంతా, కేసీఆర్ గారు ఆయన తాబేదారులంతా ఎక్కడికో మళ్ళించారు. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. జరిగి నిందితులందరినీ మనం శిక్షించిన రోజునే మళ్ళీ మన రాష్ట్రంలో. ఇప్పుడు విద్యుత్ శాఖ మీద సమీక్ష చేసినప్పుడు సార్, సమీక్ష జరిగినప్పుడు ప్రభాకర్ రావు గారు రావాలి, మీటింగ్లో పాల్గొనాలి, గతంలో ఏం జరిగిందో పోసు కూర్చున్నట్టు మాకు చెప్పాలి అని అంటే ఆయన రాలేదంటే ఎందుకు సార్? ఆయన ఎట్లాంటి మనిషి అంటే చాలా బూటకాలు, అబద్ధాలు ఆడడంలో నెంబర్ వన్. ఆ స్థాయిలో ఉండి కూడా, ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఆయనతో కలిసి పనిచేశాను. నేను 35 సంవత్సరాలు ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. నోటికి కేసీఆర్ గారు ఎన్ని అబద్ధాలు ఆడతారో మీకు తెలుసు కదా. ఇప్పుడు సూర్యాపేట వెళ్తారు కేసీఆర్ గారు, ఇగో ఆ నీళ్ళు చూడండి కాళేశ్వరం నీళ్ళు అంటాడు. కాళేశ్వరం ఎక్కడ ఉంది, సూర్యాపేట ఎక్కడ ఉంది, నీళ్ళు ఎక్కడ వచ్చినాయి, ఎన్నోసార్లు మీరు చూసుంటారు పేపర్లో. ఇదే టైపులో ప్రభాకర్ రావు గారు కూడా, మనం వెళ్ళగానే తెల్లారేటడికి నీ ఆర్డర్ వచ్చేస్తుంది, అంతా అయిపోతుంది, మంచిగా జరుగుతుంది, మనకి ఏదో హ్యాపీనెస్ చేసేసి పంపించేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే కాదు, మళ్ళీ ఇంకో సంవత్సరం అయినా పని కాదు, మళ్ళీ ఆయన చేసే పని ఆయన చేస్తాడు. అన్ని అబద్ధాలు, ఇటువంటి పరిస్థితి, ఇలాంటి విధానాలతో మొత్తం సంస్థలో ఉన్న మంచి సాంప్రదాయాలన్నీ కూడా చెడగొట్టారు. ఎంప్లాయీస్ మధ్య తగు పెట్టారు ఆంధ్ర తెలంగాణ అని, ఒక ఒక అయోమయాన్ని సృష్టించారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు పనులు చేయడానికి ఆస్కారం ఉండాలన్న ఉద్దేశంతో ఎంప్లాయీస్ మధ్య చక్కగా చేసుకుంటున్నారు. తర్వాత ఈ మధ్య అందరూ అంటున్నారు ఏదో ఎలక్ట్రిసిటీ అంతా పోతుంది పోతుంది. ఏం పోతుంది, ఏం పోదు. అక్కడ నిష్ణాతులైన ఆఫీసర్లు ఉన్నారు, వెల్ ట్రైన్డ్ ఆఫీసర్లు ఉన్నారు. మన సంస్థ భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉండేది. 29 రాష్ట్రాల్లో 7 కేంద్ర ప్రాంతాలకి నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ విద్యుత్ సంస్థ ఉండేది 2014లో. ఈయన విధానంలో ఇవాళ 25వ స్థానానికి దిగజారిపోయింది. ఆ రోజులు ఏ ప్లస్ గ్రేడ్ మంది, ఇవాళ సి మైనస్ గ్రేడ్ చూడండి సార్. ఇప్పుడు ఈ అవకతవకల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు, ఎక్కడా కక్షపూరితంగా చేయం కానీ ఏదన్నా తప్పిదాలు ఉంటే కనుక డెఫినెట్గా చర్యలు ఉంటాయని చెప్పి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరు బాధ్యులు అంటారు? ఎవరు బాధ్యులు అంటే ఎవరు, ఇప్పుడు మేనేజ్మెంట్ అంతా బాధ్యులే, ఇప్పుడున్న వాళ్ళంతా. అలాగే ప్రభుత్వ అధినేతలు కూడా బాధ్యులే, వాళ్ళ విధానాలు తీసుకోవడం వల్ల. ఎన్ని విధానాలండి, ఒక డైరెక్టర్ని వేశారండి శ్రీనివాసరెడ్డి అన్న ఆయన్ని. ఆయన వయసు దగ్గర దగ్గర 70 ఏళ్ళు ఎంత ఉంటాయి, అప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే 65 సంవత్సరాల లోపే ఉండాలి వయసు. ఆయన సిద్దిపేటలో ఈయనతో కలిసి ఏవో పనులు చేశాడట. సో ఆయన తెచ్చేసాడు అంతే, ఆయన ఎప్పుడో రిటైర్ అయినాడు శ్రీనివాసరెడ్డి. అంతే, ఒక రూల్ ఉండదు, ఏమి ఉండదు. ఆర్టీఐ ద్వారా అడిగితే దానికి జవాబు ఉండదు. ఇవాళ ఆర్టీఐ కమిషనరే లేడు, జీవోలన్నీ దాస్తారు. ఇదంతా ప్రజలకు తెలిసిందే. 60,000 జీవోలు దాచాడని ఒక ఆయన హైకోర్టుకి వెళ్తే గవర్నమెంటే చెప్పింది. హైకోర్టు చెప్పినా ఆ జీవోలు బయటికి పెట్టలేదు, రహస్యం జీవోలు. అంటే తమ తప్పిదాలకు ఎవరు అనుకూలంగా ఉంటారో, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా, వాళ్ళని పెట్టుకుంటున్నారని అంతేగా. యథారాజ తథా ప్రజ అన్నట్టు ఈయన విధానాల వల్ల ప్రజలంతా పాడై, ఆఫీసర్లు కూడా పాడై, వాళ్ళు కూడా అవినీతికి మొదలెట్టారు కొంతమంది ఆఫీసర్లు. ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఏం కాదండి, మంచి ఆఫీసర్లు ఉన్నారు, చక్కగా ఉంటుంది. గత ప్రభుత్వ అవగతవకల మీద డెఫినెట్గా సమీక్ష చే. ఒకటి ఏంటంటే, మీరు అంటారు ఎలక్ట్రిసిటీ బోర్డు కంటే విపరీతమైన అప్పులు ఉన్నాయి, వాటికి వడ్డీలు కట్టాలి కాబట్టి చాలా ఇబ్బంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు సంస్థను ఆదుకోవాలి, ఆదుకోకపోతే చాలా కష్టాల్లో పడుతుంది. వీళ్ళు చేసిన విధానాల వల్ల అప్పులు పెరిగిపోయినాయి కాబట్టి వడ్డీలు కట్టాలి ప్రతిసారి, రోజును, ప్రతి నెలను. మరి కట్టాలంటే ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టం, లేకపోతే వినియోగదారుల మీద భారం పడితే మళ్ళీ గవర్నమెంట్కి చెడ్డపే. అవునవును. అందువల్ల ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకొని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన ఇసుక మీద కట్టేశాడండి, అది రూపాయికి పనికిరాదని అందరూ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ సంస్థ వచ్చి మనం డిక్లేర్ చేసిపోయింది అర్జెంటుగా కాళేశ్వరం అది
కూలగొట్టండి, లేకపోతే అది పిల్లర్ మళ్ళీ పిల్లర్లన్నీ పోతాయి, అన్నీ అలాగే కట్టేసినారని. ఇప్పుడు ఇవాళ మన హానరబుల్ మినిస్టర్ గారు మన ఉత్తమ్ పొద్దున్న అంటున్నారు చక్కగా, మేము మళ్ళీ పాత పద్ధతిలో తుమ్మిడి హడ్డీ దగ్గర కడతాం, అక్కడ గ్రావిటీ మీద వస్తుంది మన వల్ల, దానివల్ల ఓన్లీ కమిషన్ కట్టి కోసమే కట్టిన ప్రాజెక్ట్ అని ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. ఏంటో మరి ఏంటి ఇవాళ అబద్ధం ఆడేసి వెళ్ళిపోతే అయిపోయిందండి, 4 రోజుల్లో ప్రూవ్ అవుదా? 1960 చిల్లరలో కట్టిన నాగార్జునసాగర్ ఇవాళ కూడా గట్టిగా ఉంది, ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉందండి దానికి? నిన్న కాక మొన్న కట్టిన ప్రాజెక్టు నిరుపయోగం. ఇటువంటి పరిస్థితుల్లో అదే మీరు అన్నట్టు విద్యుత్కు సంబంధించి కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అవకతవకలన్నీ కూడా బయట పెడతాము, వాటి మీద సరైన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందనేది. తప్పకుండా మంచి జరుగుతుందండి. కాంగ్రెస్ పార్టీ విధానాలు బాధ్యతాయుతమైన విధానాలు. అలాంటే నేను నువ్వు పార్టీ మనిషివా అంటారు, కాదు నేను చూస్తున్నాం కదా పౌరులుగా. ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళ చూస్తే ఎలాగా, నేను అది ఇచ్చేస్తే ఇదే చేస్తానంటే అప్పులు పాలవుతాం మనం. కొంచెం జాగ్రత్తగా మన సంస్థ ఎంతవరకు భరించగలదు, ఓ బ్యాలెన్స్డ్ పద్ధతిలో వెళ్ళాలి. అవినీతి అండి ముఖ్యంగా, అవినీతి డబ్బు లేకపోతే, అవినీతి అనేది లేకపోతే ఆ సంస్థ చాలా ముందు స్థాయికి వెళ్తుంది. ఏది ప్రతిదీ అంతే. కవర్డ్ కండక్టర్ అని ఒకటి కొన్నారు, కవర్డ్ కండక్టర్ అని, ఈ 11 kV లైన్లు ఏదైనా చెట్టు ఏదైనా తాకితే ట్రిప్ అవుతాయి, వాటిని రీప్లేస్ చేయడానికి బంజారాహిల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో మారుద్దామని 100,00,000 కోట్లు పెట్టుకున్నారు. ఫారిన్ టూర్లు చేశారు వీళ్ళంతా ఆఫీసర్లంతా. ఆ కండక్టర్లో మొత్తం ప్రభుత్వ అధినేతలు ఆఫీసర్లు మొత్తం దండుకున్నారు, సగం పైసలు లేపేశారు. అది ఫస్ట్ ఇన్ కైండ్ కాబట్టి, ఎక్కడ తెలియదు కాబట్టి ఎవరికైనా వేసేసారు అంతే మొత్తం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చాలా, అసలు మీకు చెప్పాలంటే లాయర్లు అండి, ముఖ్యంగా లాయర్లకే 10,000 కోట్లు పైనే ఖర్చు పెట్టినారు. 10,000 లెక్క అడిగే మేము ఆర్టీఐలు ఇంతవరకు లెక్కలు ఇవ్వలేదు, లెక్కలు ఇస్తే చెప్తాం. 10,000 కోట్లు 1-2 కాదు, ఎంతమంది లాయర్లు ఏ స్థాయికి తీసుకొచ్చారో చూడండి. ఒక కేసు మీద 15 మంది లాయర్లు వచ్చేవారు. నేను 5-6 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాను ప్రజల విషయంలో. ఆ కేసులు ఏ కేసుకి వెళ్ళినా కానీ వాళ్ళు పులోమని వస్తారు, లాయర్లకు పెట్టారు, అదంతా లెక్కలు తీయాలి. ఏ సంస్థ ఇది, అన్ని లిటిగేషన్ పెట్టడం అన్నమాట. ఎంప్లాయీస్ అందరినీ అయోమయానికి గురి చేయడం, కోర్టు కేసులు. ప్రతి ఎంప్లాయ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇంజనీరు కోర్టు కేసుకి వెళ్తే కానీ ఆయనకి న్యాయం జరగలేదు. ఆ డిపార్ట్మెంట్లో చాలామందికి అన్యాయం జరిగింది, చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ సరిదిద్దవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఈ మేనేజ్మెంట్ అంతటిని కూడా తొలగిస్తుంది త్వరలో. రేపు వచ్చే మేనేజ్మెంట్ అంతా కూడా నీతివంతమైన మంచి క్లీన్ రికార్డ్ ఉన్న ఆఫీసర్ని, అనుభవజ్ఞుల్ని, వయోవృద్ధులు కాకుండా మంచి ఎనర్జెటిక్గా ఉన్న వాళ్ళందరినీ వేస్తే, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మాత్రం ఇప్పుడు సంస్థ నడిచే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు, ప్రజలకు తెలియదు వాళ్ళ కరెంట్ వస్తుందా లేదా చూస్తారు. కానీ ఈ తాత్కాలికమైన మెజర్లు చేయించాడు ఆయన, లాంగ్ రన్ కాదు కదా. అసలు నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అసలు నిజాలన్నీ బయటకు వస్తాయి, అన్ని లెక్కలన్నీ బయటకు తీసే ప్రస్తుతం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం. ఎలాంటి కొత్త విషయాలు వస్తాయి, ఎలాంటి తప్పిదాలు ఉన్నాయి, ఎలాంటి అవకతవకలు జరిగింది అన్ని కూడా చూస్తారు. ప్రజలు కూడా పూర్తిగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ చేస్తుంది, మంచిగా చేస్తుంది, సంస్థను కూడా ముందు తీసుకెళ్తుంది. బాధ్యతగా ఉండాలి మనం. మన ఇంట్లో అయితే ఎలా అయితే మన ఆదాయాన్ని తగ్గట్టు మనం ఖర్చు పెట్టుకుంటామో అలాగే ఏ సంస్థనా చేసుకుంటే సంస్థ మనుగడ ఉంటుంది. ఒకప్పుడు పండగ వస్తే 25-26 తారీఖుల్లో ఏ రంజాను లేకపోతే దసరా వచ్చిందనుకోండి, డిపార్ట్మెంట్లో మా సంస్థ జీతాలు ముందు ఇచ్చేసేది ఆ తేదీకి. అటువంటి పరిస్థితులు ఉన్న సంస్థ ఇప్పటి వరకు లాస్ట్ మంత్ వరకు కూడా, అంటే ఈ మంత్ ఎలా చేస్తారో తెలీదు, 15వ తారీఖు వస్తే కూడా పెన్షన్లు కానీ జీతాలు కానీ పట్టలే. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు తీసుకొచ్చారు ఆఖరికి. మరి మీరే అంటారు, ఏమండి ఈయనంతా ఇంటర్వ్యూల్లో చూస్తాడంటారు కదా. ఆ స్థాయి పోయింది, మన సమ్మర్లు అంతా పవర్ కట్టే, 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోయారు, పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది, కిందులైపోయింది. ఎన్నాళ్ళు చేస్తాడు, ఎన్నాళ్ళు మభ్య పెడతాం మనం. ఇప్పుడు ఆయనకు అప్పు పుట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. అందువల్ల అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి,
మనం ఇంకా అదృష్టవంతులు. లేకపోతే మరో దారుణమైన రాష్ట్రం కింద తయారైతే ఆ రాష్ట్రం పేరు నేను చెప్పను, కానీ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. మన అదృష్టాలు మళ్ళీ ఇందులో కూడా కొన్ని అదృష్టాలు ఉన్నాయి. ప్రకృతి బాగా సహకరించింది, వర్షాలు బాగా పడ్డాయి గత 10 ఏళ్ళుగాను మంచిగా సకాలంలో. కొంచెం అతివృష్టి అయిన మాట వాస్తవమే, పడవల మీద తిరిగింది ఓకే, అది ఇంకో సబ్జెక్టు. అలాగే మనకు ఐటీ సెక్టార్ బాగా పెరిగింది ఆ రోజుల్లో. వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసిన ఐటీ సెక్టార్ ఇవాళ 248,000 కోట్లు ఎగుమతులతోటి ఇవాళ మన రాష్ట్రానికి మంచి దన్నుగా ఉంది. బోళ్ళతో ఏమో మనకు డబ్బు వస్తుంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంస్థ గురించి మీరు అడుగుతున్నారు. అనేక సంస్థల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ సలహాదారులని, వృద్ధులైన వాళ్ళు, ఈ వృద్ధులైన ఆఫీసర్లను మీరు అడగలేదు. వృద్ధులైన ఆఫీసర్లు ఎందుకు వేస్తారంటే వాళ్ళు 80 ఏళ్ళోడు రేపమాపపోతే ఎంక్వైరీలు ఉండవని ఆయన మహా తెలివితేటలు. ఏమండి 80 సంవత్సరాలు ఆయనకి, ఆయన నిలబడలేడు కూర్చోలేడు, వాళ్ళకేంటండి ఇలాంటి సంస్థలు ఇవన్నీ? ఇప్పుడు మీరు సలహాదారుగా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మనం అంత అంత స్థాయి లేదులేండి బాకు. అంటే గత ప్రభుత్వం ఈ విధంగా తప్పులు చేసింది, అవినీతి జరిగింది, అవకతవకలు జరిగింది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్తున్నారు కదా, డీటెయిల్స్ అన్ని చెప్తున్నారు. గవర్నమెంట్కి మేము అన్ని సబ్మిట్ చేసాం, ఎక్కడెక్కడ తప్పులు చేశారు, ఇంకా తీస్తున్నాం. ఆర్టీఏలో మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కదా. ఇవాళ ఆర్టీఏ కమిషనరే లేడు, ఎంత గొప్ప విషయం అది. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికే కదా అది వచ్చింది. అటువంటిది ఇవాళ కమిషనర్ లేరు. మొన్న హైకోర్టు ఇమీడియట్గా చేయమని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరైనా గవర్నమెంట్ జీవోలు దాస్తారండి? నీ ఎంప్లాయీ ఎవరైనా, నువ్వు ఎలక్ట్రిసిటీలో పనిచేసే కింద స్థాయి డబ్బు కలెక్ట్ చేసే క్లర్కు ఇంటికి డబ్బు పట్టుకుపోతే ఒప్పుకుంటుంది ఆ సంస్థ? నువ్వు ఆర్డర్లన్నీ దొంగ ఆర్డర్లు ఇచ్చి వాటన్నిటిని దాస్తావు అంటే ఎంత తప్పండి. కానీ నిజంగా మనం ఆయన చెప్పినట్టుగా అప్పులు తెచ్చి చేయాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ చేయకూడదు. ఉన్నది ఏదో చెప్పి బాధ్యతాయుతంగా చేసి సంస్థను ముందు గాడిని పెట్టాలి. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి, అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళు కూడా జనాకర్షణ పథకాలు అన్నీ పెట్టారు కదండి అంటారు మీరు. కష్టపడతారు, చేస్తారు. ఒక దుర్మార్గుడిని మరి ఇంటికి పంపించాలంటే కొన్ని వీళ్ళు కూడా పథకాలు చూపించకపోతే అవదు, అది మనకందరికీ తెలిసిందే. పెట్టారు, కష్టపడాలి. ముందు కొంచెం లైన్లో పెట్టిన తర్వాత దాన్ని అమలు చేసుకుంటూ పోవాలి. చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.